ఏం చేస్తున్నారండి? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ప్రీవియస్లో మీకు చెప్పినట్టు చాలా క్లాసెస్ చెప్పాను కదా, ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. సో ఈ లాక్డౌన్లో నాకు కూడా చేయట్లేదండి, నేను కూడా ఫేషియల్స్ అయ్యి. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను క్లాసెస్. మీకేమైనా ఈ ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా అర్థం కాకపోతే కనుక మీరు కామెంట్ పెట్టండి, అదే క్లాస్ మళ్ళీ రిపీట్గా చెప్తాను. ఇవాళైతే మీకు ఈరోజు క్లాస్లో డిటాన్ గురించి చెప్తాను. డిటాన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాగా డిటాన్ అండి, చాలా బాగుంటుంది. కొంచెం నేను తీసుకుంటున్నాను ఫేస్కి సరిపడా. ఫస్ట్ ఏం చేద్దామంటే క్లెంజింగ్తో ఫస్ట్ క్లీన్ చేద్దాం. నీ బాడీ కేర్ తీసుకుంటున్నాను దీంట్లో. ఇది చాలా అందరికీ సూటబుల్ అవుతుంది, ఆల్ స్కిన్ టైప్స్కి. సో నీ బాడీ కేర్ క్లెంజింగ్ తీసుకున్నానండి, తనకి ఫేస్కి సరిపడా. ఫస్ట్ క్లెంజింగ్తో క్లీన్ చేసుకోవాలి. మనకి క్లయింట్స్ ఎవరైనా కానీ ఓన్లీ డిటాన్ ప్యాక్ ఒకటే అడుగుతారు కదా క్లయింట్స్. సో వాళ్ళకి మనం ఎలా వెయ్యాలి అనేది, డిటాన్ ఒక్కటే వేస్తే ఎలా ఉండిద్ది అనేది నేను ఎలా వెయ్యాలి, ఎలా అప్లికేషన్ ఇవన్నీ మీకు చెప్తున్నాను. క్లాస్ చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నోట్స్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ నెక్ అండి, నెక్ నుంచి మనం చక్కగా క్లీన్ చేయాలి. క్లెంజింగ్ ఎప్పుడైనా మనం చేసేటప్పుడు మొత్తం ఇంకిపోవాలి, ఇంకిపోతే ఫేస్లో ట్యాన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా డిటాన్ మనకి ట్యాన్ ప్యాక్ ఎప్పుడైనా కానీ ట్యాన్ బాగా అయిపోయాము, ఫేస్ వరకు డల్గా ఉందన్న అప్పుడు మనం ఈ డిటాన్ కానీ ట్యాన్ ప్యాక్ కానీ వేసి క్లయింట్కి సర్వీస్ చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. లేదు మాకు అంత టైం లేదు, ఓన్లీ ట్యాన్ ప్యాక్ ఒకటే వేయమని అడుగుతారు. సో మీరు డిటాన్ ఒకటే వేసేసి సజెషన్ చేసేసి మీరు వేసేసి పంపించండి, చాలా బాగుంటుంది అసలు డిటాను. ఓన్లీ ఒక డిటాన్ వేసినా కానీ తర్వాత క్లీన్ చేసేసుకోండి, డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. డిటాన్ అడిగారు కదా, ట్యాన్ ప్యాక్ అడిగారు కదా అని ఓన్లీ ట్యాన్ ప్యాక్ ఒకటే వేసి పంపించకూడదండి. క్లెంజింగ్తో క్లీన్ చేసినాక మనకి ఇలా డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మ్యాక్సిమం. కొంచెం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మనం టిష్యూతో వాష్ క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డిటాన్ వేసేద్దాం. రాగా డిటాన్ ఇది. ఈ డిటాన్ స్పెషల్ ఏంటంటే మనకి ఎవరికైతే ఎక్కువ ట్యాన్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మండిద్దండి, ట్యాన్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ మండుతుంది. ట్యాన్ ప్యాక్ వచ్చేసి మనకి చల్లగా ఉంటుంది, అది అంత మండదు. డిటాన్ కొంచెం పోర్స్ని ఎక్కువగా క్లీన్ చేస్తుంది ట్యాన్ ప్యాక్ కన్నా కూడా. రాగా డిటాన్ చాలా బాగుందండి రిజల్ట్, గ్లో కూడా వస్తుంది. డిటాన్ ఎప్పుడెప్పుడు వేయాలంటే క్లీనప్ చేసినాక, స్క్రబ్ చేసినాక, అదే క్లీనప్ క్లెంజింగ్ చేసేటప్పుడు డిటాన్ వేసి స్క్రబ్ చేసేసేయాలి. ఫేషియల్కి ఫేషియల్ చేసేటప్పుడు క్లెంజింగ్ తర్వాత డిటాన్ వేసుకోవాలి. క్లీనప్లోను ఫేషియల్లోను చేయాలి. చూసారు కదండి డిటాన్ అప్లికేషను
इक नेक स्टार्टिंग इक्कड़ वर की वेसुकोवाली फेस मोत्तम वेसुकुन्नाक ईवेन गा ఒక 10 నిమిషస్ వదిలేద్దాము చూసారు కదండి డ్రై అయిపోయింది దీన్ని కొంచెం మనం హ్యాండ్ లో వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వాటర్ ఉన్నా పర్వాలేదండి ఐస్ క్యూబ్స్ వాటర్ ఉంటే చూసుకోండి ఇలా మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలండి ఇది వచ్చేసి మనకి పార్టీ ఉంది మన ఫేషియల్ చేయించుకోలేదు చేంజ్కోవడానికి కుదరలేదు క్లీన్ అప్ కేల్డానికి కుదరలేదు అనుకున్న టైం లో ఈ డిటాన్ ని ఒక 10 నిమిషస్ ముందు వేసేసుకొని అప్లికేషన్ చేసేసుకొని ఆరిపోయాక చేసుకుంటే ఎంపటి గ్లో వస్తదండి చాలా బాగుంటది స్కిన్ కూడా నీట్ గా ఉంటది క్లీన్ చేయాలి చాలా మంది డిటాన్ చేసినాక వదిలేస్తున్నారు డిటాన్ గాని బ్లీచ్ గాని ఏది అప్లికేషన్ చేసినా గాని అలా వదిలేసేస్తున్నారు అలా వదిలేయకూడదండి లాస్ట్ లో వచ్చేసి మాయిశ్చరైజర్ రాసి పంపించాలి ఇది ఆల్మోస్ట్ మనకి లోపల ఉన్న లేయర్ లోకి వెళ్లి మనకి డెడ్ స్కిన్ ని మొత్తం రిమూవ్ చేస్తుంది సో స్కిన్ డ్రై అయిపోతది सो मन को मॉइश्चराइजर रास्कुन्नो क्लीन चेसान कदंडी इदी टिश्यू पेपर तो मन की तड़ उंटदि कदा तड़ लेकुंडा चूसुकुंदाम मॉइश्चराइजर रास्तां మీ దగ్గర మీ స్కిన్ కి సూటబుల్ అయ్యేది ఏదైనా గానీ పర్వాలేదండి మాయిశ్చరైజర్ మీరు రాసుకోవచ్చు క్లయింట్ కి రాసేటప్పుడు చూడండి డ్రై స్కిన్ నో ఆయిల్ స్కిన్ నో దాని బట్టి చూసి మీరు చూస్ చేసుకొని తెచ్చుకోండి ఆయిల్ స్కిన్ అయితే జెల్ టైప్ అని చెప్పాను కదా డ్రై స్కిన్ వాళ్ళకి ఏమో క్రీమ్ బేస్ ఇలా చూసారు కదండి ఇందాక మీద కన్నా ఇప్పుడు ఎలా ఉందో ఫేస్ గ్లో వచ్చింది కదా టాన్ కూడా రిమూవ్ అయ్యింది సో డిటాన్ ఇలా అప్లికేషన్ చేయాలి నా వీడియో గనుక మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓకే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను బై